అండి, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మనం స్పెషల్ కేక్ రెడీ చేసుకోబోతున్నాం. అదే రవ్వ కేక్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనం మామూలు కేకుల కన్నా కానీ ఈ రవ్వ కేక్ ఇంకా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత స్పాంజిగా ఉందో? అంతేకాదు, ఈ తేమతో రవ్వ కేక్ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీకు హెల్దీగా చేర్చూస్తాను నేను బెల్లంతో. అంతేకాదు, మనకి ఇంకా స్పాంజ్ కేకులు కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూసేయండి. ఇప్పుడైతే మన రవ్వ కేక్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక గిన్నె కానీ ఇలాంటి కేక్ మౌల్డ్లు కానీ తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు వేసుకొని మొత్తం ఇదంతా ఇలా రాసుకోవాలి. గిన్నెకైనా కానీ అలానే చేయండి. అది రాసినాక దీని మీద కొంచెం మైదా చల్లుకోవాలి మనం. చూడండి, ఇలా మొత్తం గిన్నె అంతా అయ్యేలాగా. చూసారు కదా? ఇలా ఇప్పుడు ఈ ఉన్న పిండిని కింద చల్లేసుకొని ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఒక కప్పు రవ్వ దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ మెత్తగా కాదు, ఒక కొంచెం బరగ్గా పట్టుకుందాం. చూసారు కదా? ఇలా ఒక రెండు సార్లు మిక్సీ తిప్పుకోండి, సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఒక అరకప్పు పెరుగు వేసుకుందాం. ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అరకప్పు పెరుగు వేసుకోండి. అలానే ఒక పావు కప్పు నూనె వేసుకోండి. నూనె అనేది వేరుశనగ నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, లేదా రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా పర్లేదు. వీటన్నిటిని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు పాలు తీసుకుందాం. ఒక అరకప్పు పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. కొంచెం బెల్లం గడ్డలు ఉన్నాయి కాబట్టి అవి కరుగుతీ తిప్పుతూ ఉంటే ఇంకొంచెం పాలు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. ఇవి కూడా బాగా కలుపుదాం ఒకసారి. కొంచెం పాలు వేసి కలుపుదాం, బాగా కరుగుతుంది. చూసారు కదా? ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం.
ఇప్పుడు మనం ఇలాంటి మందపాటి బాండీ కానీ లేదా కుక్కర్లో కానీ మీకు ఏ గిన్నె తీసుకుంటారో దాన్ని బట్టి కుక్కర్ అయినా బాండీ అయినా సెట్ చేసుకోండి. ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ బాండీని వేడి చేయాలన్నమాట. ఇలా మీడియం మంట మీద ఒక 5 నిమిషాలు దీన్ని వేడి చేద్దాం. 10 నిమిషాలు అయింది కదా, కొంచెం పిండి చూడండి ఉబ్బినట్టు అయింది చూసారు కదా. ఇప్పుడు గట్టి పడింది కదా కొంచెం, ఇంకొంచెం పాలు వేసుకుందాం. ఒక 2 చిటికలు వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. మీ దగ్గర ఇది లేదనుకో యాలకుల పొడి దంచి వేసుకోండి సరిపోతుంది. ఇంకొంచెం పాలు వేసుకుందాం. మనకి ఇందాక తీసుకున్నాం కదా 1/2 కప్పు పాలు, వాటిలోనే కొన్ని ఉన్నాయన్నమాట. ముందే ఎక్కువ పోసేయకండి, ఎందుకంటే మరీ ఎక్కువ జోరు అవ్వకూడదు కదా. తర్వాత కలుపుకుంటూ పోసుకోండి. ఈ పాలు కూడా వేసేసుకుందాం, కరెక్ట్గా సరిపోయింది. ఇందాక మనం ముందుగా ఒక మౌల్డ్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాంట్లో ఇది వేసుకుందాం. చూసారా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్లో వేసుకుందాం. ఎప్పుడైనా కొంచెం వెల్తిగా వేసుకోండి, గిన్నెకైనా దీనికైనా ఏది చేసుకోవాలన్నా కేకు కొంచెం వెల్తిగా వేసుకోండి, ఎందుకంటే పైకి వస్తుంది కదా పొంగి. ఇప్పుడు దీని మీద మనం కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకుందాం. చూసారా మన దగ్గర గ్రీన్ ఎల్లో ఉన్నాయి, అవి వేసుకుందాం. మీ దగ్గర రెడ్ ఉన్నా కొన్ని వేసుకోండి. ఇవి ఎలా చేయాలో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. టూటీ ఫ్రూటీ అనేవి మన ఛానల్లో ఉంది, కావాలంటే కంపల్సరీగా చూడండి ఒకసారి. కొందరికి ఈ టూటీ ఫ్రూటీ ఇష్టం లేకపోతే దీని మీద డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఈ మౌల్డ్ని ఒకసారి ఇలా కిందకు కొడదాం, గాలి బబుల్స్ ఏం లేకుండా ఇలా. ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న బాండీలో పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి. మనకి కేక్ ఉడకడానికి 35 నుంచి 40 నిమిషాలు లాగా పడుతుంది. మనం సిమ్లోనే పెట్టి దీన్ని ఉడికించాలి. ఇప్పుడు మన కేక్ ఉడికిపోయింది అని చూద్దాం ఒకసారి. చూసారు కదా ఉడికిపోయింది చక్కగా. మనకి ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే, మన దగ్గర ఇట్లాంటి పుల్ల ఒకటి ఉంటే తీసుకొని ఇలా కూర్చోండి. చూసారు కదా ఏమి అంటుకోకుండా బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి కేక్ అయిపోయినట్టు మధ్యలో కూడా ఒకసారి చూసుకోండి. స్టవ్ కట్టేసుకుందాం, దీన్ని బయటకు తీసుకుందాం. కొంచెం చల్లగా అయినాక ముక్కలు కట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం చల్లగా అయినాక మనం కేక్ మోల్డ్ నుంచి కేక్ ఒకసారి ఇలా చాకుతో 4 వైపులా అనేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చూసారు కదా ఇలా. చూసారా ఎంత బాగా వచ్చిందో కేకు.
ఎంత స్పాంజీగా ఉందో చూడండి. రవ్వ కేక్ అనేది మన మామూలు కేక్ కన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం మాయిశ్చరైజర్తో తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పీసెస్గా కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, పీసెస్ కట్ చేశాను. మన రవ్వ కేకు ఎంత బాగుందో, చేతిలో పట్టుకుంటుంటేనే ఊడిపోతుంది, అంత బాగుంది, కరిగిపోయేటట్టు ఉంది నోట్లో వేసుకుంటే. చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.